మాజీ మావోయిస్టు అండర్ వరల్డ్ డాన్ నయీం ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది అధికారులు, అలాగే పోలీస్ అధికారులు, అలాగే పొలిటీషియన్స్ పేర్లు బయటకు వచ్చాయి. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రధాన భూమిక పోషిస్తున్న, అంటే టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్న నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీనిలోనే దుబ్బాక నరసింహారెడ్డి ఒకరు. అసలు దుబ్బాక నరసింహారెడ్డి గారికి అలాగే నయీంకున్న సంబంధాలు ఏంటో మనం దుబ్బాకను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దుబ్బాకకి నయీంకి దోస్తీ ఏంటి? అసలు అసలు ఉంటే కదా చెప్పడానికి. వానికి నాకు ఎటువంటి సంబంధము లేదు. నా పేపర్లో వేసేది రద్దు గురించి ఈరోజు పేపర్లో వచ్చింది. మీరందరూ ధృవీకరించుకోవచ్చు అది. నా వెపన్ లైసెన్స్ రద్దుకు నయీం కేసుకు సంబంధం లేదు. ఏ నాయకుడిని తప్పించే ప్రయత్నంలో మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు? తప్పించే ప్రయత్నం నేను ఈ కుట్ర మొత్తం చేస్తున్నది నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పాను. మేము ఇప్పుడు కాదు, రెండేళ్ల కింద కుట్ర జరిగిందని కూడా చెప్తా ఉన్నాం. ఆ కుట్రని మీడియా ముందు మేము బహిర్గతం చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు బ్రేక్ పడ్డది. అది ఇప్పుడు రిపీట్ అవుతా ఉంది. ఇప్పుడు అది నయీం తోటి 2004 నుంచి 2009 ఎలక్షన్, 2014 ఎన్నికల్లో నయీంని ప్రచారానికి తిప్పున్నది ముస్లింలతో యొక్క ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టించి నయీం దిగకుండా కారులో ఉండి వెంకటరెడ్డిని పంపించి ఎలక్షన్ ప్రచారం చేసింది నయీం వెంకటరెడ్డి కొరకు, ఆర్థిక సాయం చేసింది వెంకటరెడ్డికి. దాంతోపాటుగా కోకాపేటలో ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకున్నది వెంకటరెడ్డి. ఆ సైట్లో ఒకరు చంపింది కూడా నయీం వాస్తవం. అది వెంకటరెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ కారు కొనిచ్చిన మాట నయీం వాస్తవం మంత్రిగా ఉన్నప్పుడు. కోనప్పుడు రాములు మీకు ప్రాణ స్నేహితుడిలా ఉండేవారు, కలిసి తిరిగేవాళ్ళు, అట్లాంటి వ్యక్తికి సంబంధించిన సమాచారం ఇచ్చారని ఎందుకు వచ్చింది ఆరోపణ సార్? రాములకు సంబంధించిన వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ నా మీద ఆరోపణ చేసింది లేదు. ఈ కన్ఫ్యూజ్ చేయడం అనేది కూడా నయీం కుట్రలో ఒక భాగం ఉంటుంది. కేసుని కన్ఫ్యూజ్ చేయడం కొరకు అతను చెప్పించడం ఒక భాగం ఉంటుంది. దానికి సంబంధించి పోలీసు వాళ్ళు అన్ని కోణాలు, అంటే నా సెల్ఫోన్ నెంబర్ కానివ్వండి, నాకు వచ్చినాయి కానీ పోనీ కానీ అన్ని రకాలుగా వాళ్ళు విచారించుకున్న తర్వాత పోలీసు వాళ్ళు కూర్చొని, అంటే ఒక అతను స్టేట్మెంట్లో నరసింహారెడ్డి పేరు ప్రస్తావించింది కాబట్టి మనం ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చకూడదు అని కూడా వాళ్ళు చర్చించుకోవడం జరిగింది. ఆ స్టేట్మెంట్ తప్ప, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్ప ఎక్కడ కూడా దుబాయ్ నరసింహారెడ్డి కానీ నయీంకు కానీ, నయీంకు హత్య చేసినటువంటి వాళ్ళకు కానీ ఎక్కడ సంబంధం లేని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే నా మీద ఎఫ్ఐఆర్ కాలి. లేకుంటే నాకు సంబంధించి ఎఫ్ఐఆర్లో నా పేరు కూడా ఉంటుంది. అందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కొన్ని అశ్లీలమైన సీడీలు మీ దగ్గర ఉన్నాయి, ఆయనకున్న అంటే పర్సనల్ లైఫ్కి సంబంధించినవి మీ దగ్గర కొన్ని సీడీస్ ఉన్నాయనేది కూడా తెలుస్తాం, నిజమేనది? నిజమైతే సందర్భం వచ్చినప్పుడు దాన్ని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పర్సనల్ లైఫ్ జోలికి పోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది అనేది వద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం. తనకు నయీంకి ఎలాంటి సంబంధాలు లేవు, రాజకీయ కుట్రలో భాగంగా తనని బ్లేమ్ చేస్తున్నారే తప్ప నయీంతో ఎలాంటి సంబంధాలు లేవు. వెపన్ కూడా నాకు నయీంతో హాని ఉందని తీసుకున్నాను, న్యాయపరంగా ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎదుర్కొంటానని దుబ్బాక నరసింహారెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నవీన్తో సునీల్, టీవీ5 హైదరాబాద్.